back to our channel Deepu Creative Vlogs. So iroju chesi Kondaveedu Fort ku vachamu. So ee Kondaveedu Kota Andhra Pradesh Rashtram Guntur Jilla Edlapadu Mandalamloni Kondaveedu Grama Paridhilo undandi. Idi Gunturiki 20 km duramlo untundi. So ikkadiki manam private vehicles la gaani RTC bus dwara gaani manam reach avvachu. Road laithe chaala clean ga neat ga unnai and aa vompulu chustha ante ento thrilling ga undandi. Kotaku reach ay lope maddhalone aagi photos teesukovalanatluga undandi road anta. Pai nunchi chuste అచ్చం కట్లపాము వంపులు తిరిగినట్లే ఉందండి. చాలా బాగుంది రోడ్డు. సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసుకొని ఈ మళ్ళీ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుందన్నీ కొత్తగా అక్కడ. సో ఎంట్రెన్స్లో అక్కడ చూసారు కదా ఆర్చ్, ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చండి. సో ఫస్ట్ మేము వెహికల్ వెళ్తుందో లేదో అని అనుకున్నాము. వెహికల్ అయితే వెళ్తుంది బట్ కొంచెం రోడ్డు క్లియర్గా లేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడంతా రోడ్డు రవాణా జరుగుతుందంట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వెహికల్ అయితే వెళ్ళొచ్చు. సో ఇంతకుముందు ఈ కోటకు వెళ్ళాలంటే అసలు మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడుందో కూడా కనుక్కోలేనంత విధంగా ఉందంట అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా అప్పట్లో మెయిన్ ఎంట్రన్స్ ఇదని చెప్తూ ఉన్నారు. సో లోపలికైతే ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది. సో రెడ్డి రాజులు ఈ కొండవీటిని రాజధానిగా చేసుకొని క్రీస్తు శకం 1325 నుంచి 1420 వరకు పరిపాలించారంట అండి. శకం 1353-64 కాలంలో రాజ్యపాలనను చేపట్టి రాజధానిని అద్దంకి నుంచి కొండవీడికి మార్చారంట. అంటే ఇది ఫస్ట్ అద్దంకిలే ఉండేది. అక్కడ ఏంటంటే శత్రువులు ఎక్కువ దాడులు చేస్తున్నారని ఈ కొండవీడికి మార్చుకొని ఇక్కడ పాలన సాగించారట. సో ఈ ప్లేస్ వచ్చేసి యోగి వేమన మండపం అంట. లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తాను రండి. సో ఈ ప్లేస్ వచ్చేసి యోగి వేమన మండపం అంటండి. లోపల చూస్తున్నారు కదా ఈ యోగి వేమన బోర్డు అయితే పెట్టున్నారు అండ్ లోపల అంతా శిథిలావస్థకు వచ్చేసిందండి పూర్తిగా. లోపల మనకి జస్ట్ స్తంభాల్లాగా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చీకటిగా ఉంది బట్ ఓన్లీ ఇక్కడ రూమ్ అయితే స్తంభాల్లాగా మాత్రమే ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ఈ కొండవీడు మొత్తం పొడవు 20 కిలోమీటర్లు ఉంటుందంట. సో ప్రతి కొండ శిఖరం నుండి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ప్రాకారం ఉంటుందట. శత్రువులు చొరబడకుండా రెండు కొండలను కలుపుతూ 50 అడుగుల ఎత్తు వెడల్పు ఉండేలా మట్టి కట్టను నిర్మించారట. కొండ దిగువన చుట్టూ భారీ కందకాలను ఏర్పాటు చేసి వాటి నిండా నీటిని నింపి ముసలను వదిలి అగర్తగా రూపొందించారటండి అప్పట్లో. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డి రాజులు అద్భుతంగా తీర్చిదిద్దారు. కోట రక్షణ కోసం కొండల అంచున మొత్తం 24 బురుజులను నిర్మించి సైనికులను కాపలాగా వచ్చేవారట. బురుజుల్లో ప్రధానమైనవి తారా బురుజు, నెమళ్ళ బురుజు, రమణాల్ బురుజు, సజ్జమహల్, బాఖిల్లా బురుజు, మిరియాల చుట్టు బురుజు ముఖ్యమైనవి. సో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి రీచ్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 or 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. సో నడవాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అందులో 1700 అడుగుల ఎత్తులో కొండపైన ఉన్నామండి. సో నడుస్తుంటే అంత ఈజీగా లేదు అసలు. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీచ్ అవ్వడానికి అంత టైం పడుతుంది. సో మొత్తం 20 కిలోమీటర్ దూరంలో ఉన్న మొత్తం కోటను చూడాలంటే ఫుల్ డే అయితే సరిపోయేలాగా లేదు. సో మేమైతే పాసిబుల్ ఉన్నంత వరకు మీకు కొన్ని చూపించడానికి ట్రై చేస్తామండి. సో చాలా మంది విజిటర్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు. సో ఈ కొండవీడు ప్లేస్ వచ్చేసి ట్రెక్కింగ్కి హైకింగ్కి చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా ఈ కొండవీడిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తుందండి. సో 2007లోనే ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిందంట. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా ఉండిపోతుందండి. చాలా వరకు శిథిలావస్థకు అయితే వచ్చాయి కానీ కొన్ని ఈ చూస్తున్నారు కదా ఇలాంటి బిల్డింగ్స్ అయితే బాగానే ఉన్నాయండి, స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి అప్పట్లో ఈ కట్టడాలంతా. సో లోపల మనం చూస్తుంటే కొన్ని స్తూపాల లాగా పొడవుగా కనిపిస్తూ ఉన్నాయి
అండ్ కొంచెం చీకటిగా కూడా ఉంది లోపల అంతా. సో అప్పట్లో ఏ విధంగా కట్టేవారో ఏమో కానివ్వండి, ఈ బిల్డింగ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఏ ఇసుకరాయితో కట్టారో ఏమో కానీ, సో చుట్టూ ఉన్న ప్రదేశం అయితే మనకి శిథిలావస్థగా ఉంది, దారి కూడా మనకి కనపడకుండానట్టుంది. కానీ ఇలాంటి బిల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా అలానే ఉంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం చూసిన రెండు ప్లేసులు ఎంట్రన్స్ దగ్గరలో ఉన్న ప్లేస్లు అండి. లోపలికి అంటే కొండ లోపలికి ఇంకా చాలా ఉంది చూడటానికి. సో రూట్ అయితే కొంచెం నీట్గానే ఉంది కదండి, ఒక్కో ప్లేస్కి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది, కొంచెం దూరం కూడా ఉంది. ఇప్పుడు మనము ఇంకొంచెం ముందుకి కొండ ఉందండి, ఆ కొండ పైన కూడా ఒక చిన్న కోట ఉంది. సో అక్కడ వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. సో వెళ్ళే దారిలో ఈ చెట్లు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, ఫ్లవర్స్ అవంతా చూడటానికి. ఇంకోవైపు చెరువు అయితే కనిపిస్తుందండి చూడటానికి, వాటర్ అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. ఇంత పెద్ద కొండ పైనే ఇక్కడ నివసించే రాజులకి సైనికులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 3 చెరువులనైతే తవ్వారంటండి. వాటి పేర్లు కూడా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులుగా చెప్పుకునే వాళ్ళట. వర్షాలు వచ్చేటప్పుడు వర్షంలో కురిసే వాటరు ఒకదాని తర్వాత ఒకటి నిండేలా వాటిని మలచటము, ఎక్కువైన నీటిని బయటకు పంపేందుకు తూము లాంటివి నిర్మించడం విశేషం అన్నాయి నిజంగా. అసలు కొండలండి చూస్తున్నారా, మధ్యలో ఈ చెరువు అయితే కనిపించింది. సో స్టార్టింగ్ మాకు అయితే ఒకటి కనిపించింది, మొత్తం ఇక్కడ 3 చెరువులు అయితే ఉన్నాయంట. చూద్దాము ఇంకా ముందు వెళ్తే ఉంటాయేమో. అండ్ యాక్చువల్గా ఇట్లా ఫ్యామిలీతో కలిసి ఈ కొండవీటి కోటకు వచ్చామండి. స్టార్టింగ్ అయితే భయపడ్డాము, పిల్లలతో కలిసి ఇంత దూరం ఇలా కొండపై, అంటే మామూలుగా నడవడం వేరు, ఇలా కొండలపై నడవడం వేరు కదండి. కానీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు, చూస్తారు కదా మా పిల్లలు. యాక్చువల్గా హైకింగ్ అవి ఇష్టపడే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కిడ్స్ కూడా ఫన్గా ఉంటుంది ఆ కొండపైకి అలా వెళ్ళటము, అలా సరదాగా ఉంది. సో ఫ్యామిలీతో కలిసి కూడా మనము ఈ కొండవీడి కోటని విజిట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం కొండ పైన ఉంది, కొండ పైకి ఎక్కుతున్నామండి. చూడటానికి చాలా ఈజీగా ఉంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం చాలా భయంగానే ఉంది. ఈ కొండపైనే రాజు రాణిల కోటలు, ధాన్యాగారం, వజ్రాగారం, కారాగారం, అశ్వ గజశాలలను, నేతికొట్టు, తీర్పుల మందిరాన్ని ఏర్పాటు చేశారట. సో కొండపైకి తీర్చవగానే మనకి అక్కడ ప్లేస్ చూస్తుంటే కొంచెం శిథిలావస్థకు వచ్చినట్లే ఉందండి. సో కొండపైకి అయితే రీచ్ అయ్యామండి. సో అక్కడ ఏముంది చూడాలని చెప్పేసి చూస్తున్నంత ఈజీగా అయితే లేదండి కొండపైకి ఎక్కడము. అందులో బాగా ఎండ ఉన్న సమయంలో మేము వెళ్ళాము, సో చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఫైనల్గా రీచ్ అయ్యాము. కానీ అక్కడ చూడటానికి ఎంతగా ఏమీ లేదండి, అంతా శిథిలావస్థకు వచ్చింది. ఈ కొండపై నుంచి మొత్తం చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పైకి ఎక్కి మేము మొత్తం మీకు ఒకసారి చూపిస్తాము. సో ఇంతవరకు అయితే మేము వెళ్ళగలిగామండి, ఇంకా చూడాల్సినవి ఆ కోట దగ్గర చాలా ఉన్నాయి. సో మేము జస్ట్ పైనుంచి వ్యూ అయితే చూపిస్తామండి. సో ఈ బిల్డింగ్ పైన ఎక్కి నడుస్తామంటే ఎప్పుడెప్పుడు కూలిపోతున్నట్లుగా ఉందండి చూడటానికి, నడుస్తుంటేనే భయం వేస్తుంది. సో ఇదైతే కంప్లీట్గా పడిపోయే స్థితిలో ఉంది. స్టార్టింగ్లో చూసిన బిల్డింగ్స్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ ఈ కొండపై ఉన్న బిల్డింగ్ అయితే ఎప్పుడెప్పుడు పడిపోయిద్దా అన్నట్లుగా ఉంది. సో ఇక్కడ మనము ఇంకో చెరువును కూడా చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మొత్తం 3 చెరువులు ఉన్నాయని అన్నారు కదండి. సో మనము ఇక్కడ స్టార్టింగ్లో ఒక చెరువు చూపించాను, అండ్ ఇది ఇంకో చెరువు అనుకుంటా. సో కంప్లీట్గా మనమైతే ఇక్కడ 2 చెరువులు అయితే చూడొచ్చు. పైనుంచి వ్యూ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చుట్టూ కొండలు చూస్తున్నారు కదా, అక్కడక్కడ కోటలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ కొండ చుట్టూ ఉండే అక్కడ కోటలు మనం చూడాలంటే అట్లీస్ట్ 20-30 మినిట్స్ పడుతుందండి రీచ్ అవ్వడానికి. వాకబుల్ డిస్టెన్స్ అయితే అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. సో మాకైతే పాసిబుల్ అవ్వలేదు ఆ ప్లేస్ మొత్తం చూడటానికి. సో కొన్ని మాత్రమే చూసాము. సో ఈ కొండ ఎక్కడానికి మేము ఆయాస పడిపోతుంటే అక్కడ చూస్తున్నారా చిన్న చిన్న పిల్లలు చాలా ఈజీగా కొండ ఎక్కి దిగుతున్నారండి. చాలా సరదాగా ఉంది ఆ కొండపై అక్కడ వెళ్ళి నడవటం అనేది పిల్లలకి. నిజంగా రాజులు, రాజ్యాలు, రాజవంశాలు ఈ భూగర్భంలో కలిసిపోయినా, వారి ప్రస్తావన లేకపోయినా, వారు నిర్మించిన ఈ కట్టడాలు చాలా
చాలా అద్భుతంగా ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ అప్పట్లో రాజు రాజ సంపదలు ఇవన్నీ ఇక్కడ ఈ కోటలో ఉన్నాయని చెప్పేసి చాలామంది దొంగతనానికి కూడా ఈ కోటకు వచ్చేవాళ్ళు అంటండి, అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. సో అదండి ఈ వాల్టి వీడియో. రెడ్డి రాజులు పరిపాలించిన కొండవీటి కోట చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. సో మేమైతే కొంత దూరం వెళ్ళి కొన్ని ప్రదేశాలు మాత్రమే చూడగలిగాము. సో మీరు కొండవీటి కోటకు వెళ్తే తప్పకుండా అక్కడ ఉన్న చుట్టూ కోటను మాత్రం చూసి రండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,